Sir, Judge Gar Hatcha case lo pattu padda nindithulu vermutralu match ayyayi. Very good. Sir. Chudandi sir. ప్రస్తుతం ఈ క్రిమినల్స్ అందరు ఎక్కడ ఉన్నారు? కానీ ఇందులో తిరకాసు ఒకటి ఉంది సార్. వీళ్ళు 9 నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఒక కార్ దొంగతనం కేసులో వీళ్ళు అరెస్ట్ అయ్యారు సార్. ఓ ఐ సీ. వీళ్ళు జైల్లో ఉండగా ఈ హత్య ఎలా జరిగిందంటారు? సంథింగ్ రాంగ్. అవును సార్. ట్రీట్మెంట్ తర్వాత మీలో బాగా మార్పు వచ్చింది. అపర్ణ చెప్పింది నువ్వు చాలా సహాయం చేశావని. థ్యాంక్స్ చెప్పి నా రుణం తీర్చుకోకండి. మీ దగ్గర నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఏంటవి? ఆ రోజు బస్సుకి నిప్పంటించిందెవరు? మిమ్మల్ని కష్టపెట్టాలని కాదు, చెప్పండి శంభు. ఆ రోజు బస్సుకి నిప్పంటించింది ఎవరు? తెలీదు. అంటే? ఆ రోజు ఎవరూ నిప్పంటించలేదు. అయితే నిప్పెలా అంటుకుంది? నాకు తెలీదు. మరి నేరాన్ని మీ మీద ఎందుకు వేసుకున్నారు? బస్సుని ధ్వంసం చేస్తున్నప్పుడు డీజిల్ ట్యాంక్ పగిలి అంటుకోవచ్చుగా. అదే నిజమే, కానీ నిప్పు లేకుండా? నేను చెప్తున్నానుగా, నాకేం తెలియదని. బస్సు కాలిపోవడానికి కారణం నేనే. బస్సులో ఉన్న శాంతితో పాటు 11 మంది చావుకి కారణం నేనే. అందుకు నేను ఎంత పెద్ద శిక్ష అయినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. రిలాక్స్ అంబు, రిలాక్స్. ఈవిడెవరో మీకు తెలుసా? తెలీదు. మరి ఇతను? నేను అతన్ని చూశాను. ఎక్కడ చూశారు? గుర్తు తెచ్చుకోండి. నాకు సరిగ్గా గుర్తులేదు. ఓకే శంభు, థ్యాంక్స్. నేను బయలుదేరతాను. ఇది ఒకవేళ నా ఊహ కూడా అయి ఉండొచ్చు, కానీ ఇదే నిజమని నేను నమ్ముతున్నాను. బస్సుకు నిప్పంటించింది మీరు కాదు, దానికి కారణం కూడా మీరు కాదు. ఇంకెవరో బాగా ప్లాన్ చేసి చేశారు. అది ఎవరో నాకు తెలీదు, కానీ దాన్ని కనిపెడతాను. దానికి మీ సాయం కావాలి శంభు. మీరా చెప్పిన దాన్ని బట్టి ఈ ప్రమాదంలో ఏదో కుట్రందనిపిస్తోంది. అవును, ఇది మనమే చేశామని మనల్ని నమ్మించారు. ఇది వేరెవరైనా చేస్తుంటే? దేవుడు మన పక్కన ఉండడం వల్ల నిజం ఏదో ఒకరోజు బయటకు వస్తుంది. అవునరా, మనం తప్పు చేయలేదనే నిజం ఖచ్చితంగా బయటపడుతుందని నాకు నమ్మకం ఉంది. మనం రిలీజ్ అవుతామరా. నమస్కారం. సెంట్రల్ జైల్లో ఉంచబడిన 11 మంది ఖైదీలు తప్పించుకెళ్లారు. సంతలూరులో బస్సు కాల్చిన కేసులో 7 ఒక వాహన చోరీ కేసులో ఖైదీ అయిన 4 తప్పించుకు వెళ్లిన వారిలో ఉన్నారు. ఈ సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి డీజీపీని వివరణ అడిగారు. ఈ సంఘటన తర్వాత జైల్లో ఉన్న ఇద్దరు ఆఫీసర్స్ ని సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరయ్యా ఈ టైంలో? పెట్రోల్ పోయిరా. ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే కాలి బూడిదవుతావు. ఎవర్రా బస్సు తగులబెట్టి? నన్నేమి చేయొద్దు, మొత్తం చెప్పేస్తాను. పాటికి పోలీసు మా ఇంటిని సోదా చేసి ఉంటారు. అవునవును, నువ్వు పెద్ద విఐపి, నోరు మూసుకోరా. ఏట్రా ఇంత లేట్?
అంత దూరం వెళ్ళి తీసుకురావద్దా, రాజుగారు హోటల్కి వెళ్ళి తీసుకొచ్చడం లేట్ అయింది.